కాంగ్రెస్ బీజేపీ ప్రచారానికి వస్తున్న వారంతా పరాయి లీడర్లని కిరాయికి తెచ్చుకున్న నాయకులని వాళ్ళు ఇక్కడికి వచ్చినంత మాత్రాన ఓట్లు పడవని పెట్రోల్ బంకులకు చాయ్ హోటళ్లకు కిరాణా షాపులకు ఎంత గిరాకీ పెరుగుతుందని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు దుబ్బాక ఉపఎన్నికల్లో భాగంగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరికి కిరాయి జనరేటర్ కిరాయి సౌండ్ సిస్టమ్ నల్లగొండ నుండే తెచ్చుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీదన్నారు దౌల్తాబాద్ లో 300 బైక్లతో మీటింగ్ పెట్టుకుందామంటే యువకులు 1000కి పైగా బైక్లపై తరలి వచ్చారన్నారు ఇతర పార్టీ వాళ్ళు మా వెనక యూత్ ఉందంటున్నారు కానీ ఇక్కడ చూస్తే యూత్ గులాబీ వైపే ఉందని అర్థమవుతుందన్నారు గల్లీ గల్లీలో టిఆర్ఎస్ హవానే కనపడుతుందన్నారు బావుల వద్ద ఇంటి వద్ద అందర్నీ కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని చెప్పాలని యువతకు పిలుపునిచ్చారు లాస్ట్ కు మైక్ కూడా అన్ని నల్గొండ కెళ్ళి కట్టుకొచ్చిందా వెనక ఆగింది ఇది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మిత్రులారా మనకేమో అచ్చంగా దౌలతాబాద్ లోనే ఏదో 300-400 బైకుల మీటింగ్ పెట్టుకుందాం నాయన అంటే 1000 బండ్లు వచ్చినాయి ఇక వాడు వీడు అంటుండు ఏ మాకు యూత్ మొత్తం ఫుల్ ఉండాలని ఒక బీజేపీ పార్టీ చెప్తుంది మరి ఇది అంతా యూత్ కాబోతే ఏందో అయ్యా కాంగ్రెస్ బీజేపీ నాయకులారా యూత్ టిఆర్ఎస్ రైతులు టిఆర్ఎస్ మహిళలు టిఆర్ఎస్ విద్యార్థులు టిఆర్ఎస్ మొత్తం దుబ్బాకంతా కూడా టిఆర్ఎస్ ఇలా గల్లీ గల్లీ మే దేఖో కహా భీ దేఖో టిఆర్ఎస్ కా హవా చల్ రహా హై గావ్ గావ్ మే గల్లీ గల్లీ మే టిఆర్ఎస్ కా జెండా आज पूरी कहीं पर देखो हम अपना ही झंडा निकल रहा प्रति मनुष्य कुंडलो टीआरएस पार्टी उन्न प्रति रईतन्न कुंडलो टीआरएस उ अदे विधा इवा चूसी किराई मनुष्य पराई लीडर किराई मनुष्य चूस्ते मैक आड़की అదే మా ఎంపీ ప్రభాకర్ అన్నతో అన్న మంచిదే తీయే మన హోటళ్ళకో ఛాయోళ్ళకో మన పెట్రోల్ పంపుకో ఇంత గిరాకన దొస్తే అన్న సరే ఇతడన్నా కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్ ఉండగా ఏం చేయలేదు కనీసం ఇతడన్నా ఇంత తుపాక గిరాకీ చేసిపోతారు పొంగ పొంగ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ చూసిపోతారు అంతేకాదరే పొంగ పొంగ కొండపోచమ్మ చూసిపోతే కనీసం వాళ్ళ జన్మనన్న ధన్యమవుతుంది మేమైతే కట్టకపోతే కానీ కేసీఆర్ కట్టిందని ఆమె చూసిపోతారు కనీసం సో ఇది పరిస్థితి మిత్రులారా బట్ ఏది ఏమైనా మా యువత మా విద్యార్థులు మీరందరూ కూడా వచ్చే 20 రోజులు మనం అద్భుతంగా ఒక్కొక్క కార్యకర్త ప్రతి బాయికాడికి పోవాలి ప్రతి ఇంటికి పోవాలి గుండె గుండెను తట్టాలి లక్ష ఓట్ల మెజార్టీతో సుజాత అక్కను గెలిపించుకోవాలి.